రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విశ్వాసానికి కట్టుబడి ఉండండి. విద్యార్థులతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు G7 సమ్మిట్ సమావేశాల్లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని కలిసిన ప్రధాని నరేంద్ర మోడీ. ఘనంగా జరిగిన తెలుగు ప్రాంతీయ కథోలిక న్యాయవేదుల సమావేశం. ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ విశాఖపట్నం శాఖ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలను నాటారు. రేడియో వెరిటాస్ ఏషియా, ది వాయిస్ ఆఫ్ ఏషియన్ క్రిస్టియానిటీ. రేడియో వెరిటాస్ ఏషియా మొబైల్ యాప్ ఆఫర్స్ సర్వీసెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 21 ఏషియన్ లాంగ్వేజెస్. డౌన్లోడ్ ది రేడియో వెరిటాస్ ఏషియా యాప్ టు గెట్ మోర్ వీడియోస్ ఫ్రమ్ రేడియో వెరిటాస్ ఏషియా. కామెంట్, లైక్ అండ్ షేర్. Click the bell icon to get regular updates. లాటిన్ అమెరికా కోసం పౌంటిఫికల్ కమిషన్తో కలిసి లయోలా యూనివర్సిటీ చికాగో వారు ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడారు. లాటిన్ అమెరికా కోసం పౌంటిఫికల్ కమిషన్తో కలిసి లయోలా యూనివర్సిటీ చికాగో నిర్వహించిన బిల్డింగ్ బ్రిడ్జెస్ అక్రాస్ ఆసియా పసిఫిక్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమంలో విద్యార్థులతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడారు. ఆన్లైన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఫ్రాన్సిస్ పాపు గారు పాల్గొన్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, వివక్ష, కళంకాలు మరియు గుర్తింపు గురించి ఫ్రాన్సిస్ పాపు గారు చర్చించారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ మీ సొంత నమ్మకాలను ఎల్లప్పుడూ దృఢంగా విశ్వసించండి అని అన్నారు. ఎల్లప్పుడూ ఒకరికొకరు సహకరించుకోవాలని, ఐకమత్యంగా ఉండమని ఈ సందర్భంగా ఆయన ప్రోత్సహించారు. ఇటలీలో అపోలియాలో జరిగిన G7 సమావేశాల్లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. G7 కూటమిలో భారతదేశం సభ్యదేశం కానప్పటికీ బ్రెజిల్, అర్జెంటీనా, యుఏఈ, టర్కీ తదితర దేశాలతో పాటు ఇండియాకు కూడా ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఆహ్వానం పంపించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సమావేశాలకు హాజరైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కలిశారు. నరేంద్ర మోడీ పాపు గారిని కలిసిన వెంటనే ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ ప్రపంచాన్ని మానవాళికి ఒక మంచి స్థలంగా మార్చడానికి పాపు గారి యొక్క అంకిత భావాన్ని ప్రధాని మోడీ గారు ప్రశంసించారు. విశాఖ అతిమేద్రాసనం మేరీమాత పుణ్యక్షేత్రంలో తెలుగు ప్రాంతీయ కథోలిక న్యాయవేదుల సమావేశం ఘనంగా జరిగింది. రోజ్ హిల్స్లో జూన్ 16 మరియు 17 తేదీల్లో తెలుగు ప్రాంతీయ కథోలిక న్యాయవేదుల సమావేశం జరిగింది. విశాఖ మేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహాపూజ డాక్టర్ పొలిమేర జైరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. గురుశ్రీ మనోహర్ గారు ప్రారంభ ప్రార్థనను చేశారు. టీసీబీసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గురుశ్రీ రాజు అలెక్స్ గారు అతిథులకు స్వాగతం పలుకుతూ నాయకులను వేదికకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ శ్రీ దున్నా రాములు గారు పాల్గొన్నారు. మహాపూజ డాక్టర్ పొలిమేర జయరావు గారు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో చిత్తశుద్ధి, దయ, సమర్థత, అంకితభావం, పరిపూర్ణత మరియు మన తెలుగు ప్రజల న్యాయపరమైన ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు, ఛాన్సలర్ గురుశ్రీ జొన్నాడ జాన్ప్రకాష్ గారు, మేరీమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ కొండాల జోసెఫ్ గారు, ఇతర గురువులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఆల్ ఇండియన్ క్యాథలిక్ యూనియన్ విశాఖపట్నం శాఖ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం నారాయణపేటలో ఉన్న పాస్టరల్ సెంట్రల్ భవనంలో ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ విశాఖపట్నం శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జూన్ 18 మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహాపూజ డాక్టర్ పొలిమేర జైరావు గారు పాల్గొన్నారు. ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ జాతీయ కార్యదర్శి శ్రీ స్వామినాథం గారు, ఏఐసియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బిచ్చబోగు రవికుమార్ గారు, ఏఐసియు విశాఖ అధ్యక్షులు శ్రీ రవీంద్ర శేషబాబు గారు, కార్యదర్శి శ్రీ బేత జోసెఫ్ గారు, శ్రీ పాత్రపల్లి సునీల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ రవీంద్ర శేషబాబు గారి అధ్యక్షత జరిగిన
ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో కథలిక క్రైస్తవులు హాజరయ్యారు. విశాఖ అతిమేద్రాసనం కైలాసపురం విచారణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు. విశాఖ అతిమేద్రాసనం కైలాసపురం విచారణ వెలంగిణి మాత దేవాలయ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు. విచారణకర్తలు గురుశ్రీ సంతోష్ సిఎంఎఫ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నూతన విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా పిల్లలు మరియు యువత భవిష్యత్తు కొరకు జూన్16న ప్రత్యేక ప్రార్థనలు వెలంగిణి మాత దేవాలయంలో నిర్వహించారు. ఆదివారం నాడు జరిగిన దివ్య పూజాబల్ని గురుశ్రీ సంతోష్ సిఎంఎఫ్ గారు మరియు గురుశ్రీ జాన్ వట్టికనాల్ గారు సమర్పించారు. చిన్నారుల కొరకు ప్రత్యేక ఆరాధనను గురుశ్రీ సంతోష్ గారు నిర్వహించారు. విచారణ యువత ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. గురుశ్రీ సంతోష్ గారు మాట్లాడుతూ మానవజాతికి మొక్కలే ఆధారమన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. విచారణ పెద్దలు శ్రీ జాకిమ్ గారు మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఇవి ఈ వారం వార్తలు. చూస్తూనే ఉండండి మీ రేడియో వెరిటాస్ ఆశయ తెలుగు, మీ క్రాంతి స్వరూప్.